भगवान साई धर्म तेज పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన రాఘవేంద్రరావు గారికి, అలాగే మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. సో డిసెంబర్ 1 జవాన్ రిలీజ్ అవ్వబోతుంది. ఆ సందర్భంగా మా యూనిట్లో పనిచేసిన మా టెక్నీషియన్స్ని, రైటర్స్ని మేము కొద్దిగా అభినందించుకుందామని చెప్పేసి ఈ సభ పెట్టడం జరిగింది. ఫస్ట్ నుంచి రవి గారితో ట్రావెల్ అవుతున్న రైటర్స్ కళ్యాణ్ గారు, సాయికృష్ణ గారు, వంశీ గారు చాలా సపోర్ట్ చేశారు రవి గారికి. రాజుగారు అడిగే క్వశ్చన్స్కి, ఆయన అడిగిన డౌట్స్కి వీళ్ళంతా రవి గారికి సపోర్ట్ చేసి రవి గారికి అనిపించిన ఐడియాస్ అని వాళ్ళు రాజుగారికి చెప్పడం జరిగింది. అండ్ చాలా హెల్ప్ చేశారు. అలాగే మా సెట్ మీదకి వచ్చేసరికి ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకళ్ళి గారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్న ఒక హౌస్ని ఎలా ఒక బ్యూటిఫుల్గా రీక్రియేట్ చేశారు. అండ్ సాంగ్ సెట్స్ కూడా అదిరిపోయేలా చేశారు. అండ్ దాంట్లో అన్నింటినీ క్యాప్చర్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ లైటింగ్, అండ్ అలాగే ఆర్టిస్ట్ని ఎక్కడ డల్ మూమెంట్తో చూపించకుండా అంత ఒక బ్రైట్గా అండ్ కలర్ఫుల్గా చూపించిన మా గోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ వీటిని అన్నింటినీ స్టిచ్ చేస్తూ వస్తాను. నేను అసలు మర్చిపోను. సో వీటినన్నీ స్టిచ్ చేస్తూ ఒక ఒక బ్యూటిఫుల్గా ఒక ఫుల్ ఫ్లోలో చూపించిన మా ఎడిటర్స్కి శేఖర్ గారు అండ్ మధు గారికి ఐ రియలీ లైక్ టు థ్యాంక్ దెమ్. బాగా ఆయన ఒక క్రిస్ప్గా ఫాస్ట్గా రేసీగా చూపించారు సినిమా మొత్తాన్ని. అండ్ వీటినన్నింటినీ యూనో విత్ రీజన్ ఒక ఈ సినిమా రావడానికి బయటికి వచ్చేసి మా ప్రొడక్షన్ టీమ్ సతీష్ కొప్పినిడి గారు, వీరబాబు గారు అన్న రవి గారు అండ్ మా ప్రొడ్యూసర్ రాయుడు గారు అండ్ మా ప్రొడ్యూసర్ కృష్ణ గారు చాలా 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 బాగా మాకు సపోర్ట్ చేశారండి. మాకు ఎక్కడ ప్రాబ్లం రాకుండా చూస్తున్నారు. అండ్ మా ఒక్కరికే కాదండి, ఒకటి ఆర్టిస్ట్కే కాదు, ప్రతి ఒక్కరిని బాగా చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రాజు గారు నాకు ఉన్న అసోసియేషన్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇంట్లో అబ్బాయిలు నన్ను చూసుకుంటారండి. ఎక్కడ ఒక బయట హీరో అని చెప్పి ఎప్పుడు లేదు, వాళ్ళ ఇంట్లో హీరో, వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా చూస్తున్నారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది ఎప్పటికీ కొనసాగాలని కోరుకుంటున్నాను. నా చెయ్యి మీ చేతిలో ఇంకా ఉంది సార్, ఇలాగే ఉండాలి. సో నాకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి చెప్పాలండి. నా గురించి మర్చిపోయినా పర్లేదు, నేనైతే చెప్పాలి ఆయన గురించి. ఆల్రెడీ ఫోటో వచ్చింది సార్. సో రవి గారు, ఈ సినిమాకి మెయిన్ రీజన్ అసలు జరగడానికి కారణం వచ్చేసి రవి గారు అండి. ఆయన రాసుకున్న అద్భుతమైన కథనం అండ్ ఆయనకున్న కన్విక్షన్. సార్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. అండ్ మొన్నే సినిమా చూశారు, సో ఐ హోప్ దట్ యుల్ సోర్ ఇన్ గ్రేట్ హైట్స్. థ్యాంక్ యూ. అండ్ ఆడియన్సెస్కి అండ్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్కి అండ్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. సినిమాకి వచ్చి మీరు థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. అండ్ ప్లీజ్ బ్లెస్సెస్ పైరసీని ఎంకరేజ్ చేసి మా పొట్టం కొట్టండి. థ్యాంక్ యూ. జై హింద్. ఎస్, సో నవంబర్ 30 శ్రీరాముల్లో ఒక స్పెషల్ షో వేస్తున్నాం అండి ఫర్ ఆల్ ద జనరల్ ఆడియన్సెస్, ఫ్యాన్స్ అండ్ మీడియా ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ కమ్ అండ్ బ్లెస్సెస్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.